ఉగాది పండుగ మనకు చాలా విశేషం ఎందుకంటే ఈ యొక్క ఉగాది మన కొత్త సంవత్సరం అన్నట్టు ప్రారంభం మొదలుకొని మనకు ఉగాది సంవత్సరం లెక్క ఈ యొక్క ఉగాది పండుగ అంటే యుగానికి మొదలు అందుకే దీని ఉగాది పండుగ అంటారు ఈ యొక్క ఉగాది పండుగ రోజున శత్రుచులు తోటి మనం ఈ యొక్క పచ్చడి చేసుకోవడం చాలా విశేషం మనకు ఈ యొక్క తెలుగు వారికి అందుకే ఈ యొక్క ఉగాది పండుగ అంటే చాలా విశేషం మనకు కాబట్టి మనకు ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది శ్రీ గురుభ్యో నమః ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవింగ వీణాన్వపమస్తవస్తవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశ్రణవణ్ణోజపశ్రీ దశాతనం శ్రీమహాగణాధిపతయే నమః గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహి శ్రీ గురవే నమః శ్రవణం శుభకృతనామ సంవత్సరం ఈ సంవత్సరం కూడా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహవం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం గుణం ఆయుర్వర్ధకముత్తమం శుభకరం సంతాన సంతర్పణం నానాకర్మస్థానం సముచితం పంచాంగమాకర్ణత్వాం శుభకృతనామ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం నందు సుభిక్షముగా ఉండును క్షేమారోగ్యం కలుగును ప్రజలు సుఖముగా జీవించదు భూమి నానా విధములైన ఉత్సవములతో ప్రకాశించును ఈ సంవత్సరం అందరూ అభివృద్ధిని పొందెదరు పాడి పంటలు పశువులు కూడా వృద్ధి చెందును చైత్ర వైశాఖ మాసాలలో అధికంగా ధరలు ఉండును జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో స్వల్పంగా వర్షాలు కురియును వెండి బంగారం ధరలు కిలకడగా ఉండును శ్రావణ పార్థపదాలలో అధిక వర్షాలు కురియును ఆహార ధాన్యాలు అధికంగా ధరలు ఉండును నెయ్యి నూనె కిలకడగా ఉండును ఆశ్వీజ కార్తీక మాసాలలో ధాన్యం ధరలు అందుబాటులో ఉండును మార్గశిర పుష్య మాసంలో ఆహార ధాన్యము అపరముగా ఉండును వేరుశనగ ధరలు నిలకడగా ఉండును రాజకీయ కలహం ఏర్పడును పాలన మాసంలో భోగాలు ఉత్పవాలు భయం కలిగే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి బుధవారం 4/5/2022 నుండి వైశాఖ శుద్ధ దశమి బుధవారం తేదీ 15/5/2022 వరకు వాస్తు కర్తలు వైశాఖ శుద్ధ దశమి బుధవారం 11/5/2022 నుండి వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం 29/5/2022 వరకు అగ్నికత్తరి వాస్తుకత్తరి ఉండును ఈ సంవత్సరం చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం 13/4/2022 మధ్యాహ్నం 2:44 నుండి గురువు మీనరాశి ప్రవేశం కావున ప్రణిధాన దుష్కరారంభం తేదీ 13/4/2022 నుండి 25/4/2022 వరకు పుష్కరాలు ప్రణిదానది పుష్కరారంభం ఈ సంవత్సరం ఆశ్వీజ అమావాస్య మంగళవారం 25/10 రోజున కేతుగ్రహస్థ సూర్యగ్రహణం కార్తీక శుద్ధ పౌర్ణమి మంగళవారం 8/11/2022 రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహం సంభవించును ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరము భాద్రపద బహుళ పంచమి 15/9/2022 గురువారం నుండి 2/12/2022 మార్గశుద్ధ నవమి శుక్రవారం వరకు శుక్రమూడము ఈ మూడమ సమయంలో శుభకార్యములు ఆచరించుట నిషేధము కావున ఈ యొక్క సంవత్సరముగా నవనాయకులు ఈ యొక్క సంవత్సరంలో నవనాయకులు ఏమైనా కూడా రాజు శని మంత్రి గురుడు సేనాధిపతి రుద్రుడు సస్యాధిపతి రవి అర్ఘ్యాధిపతి గురుడు మేఘాధిపతి గురుడు రసాధిపతి కుజుడు కావున రాజు శని అయినందున రాజులకు యుద్ధ భయమును వర్షాలు తక్కువగా రోగాలు ఏర్పడును ఆకలి బాధలు ఉండును రాజకీయ ఒడిదొడుకులు ప్రజల్లో పోట్లాటలు పెరుగును ప్రజలు అన్యాయం అధర్మం వైపు ఆసక్తి కనబడతారు కావున మంత్రి గురుడు మంత్రి అవ్వడం వలన సస్యాలకు వర్షము కురుగును పాడి పంటలు బాగా పండును రాజకీయ నాయకులు న్యాయమైన పరిపాలించే ప్రజలు సుఖముగా ఉండును సేనాధిపతి బుధుడు ఈ సేనాధిపతి బుధుడైన అవడం వలన పంటలు బాగుగా పండుతాయి మేఘాడంబరుచే సస్యానుకూల వర్షములు కలుగును ప్రజలు అధిక కోరికలతో ఉంటారు వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం సత్తుగా జరిగి ఆశించి ఫలితం పొందును సస్యాధిపతి రవి అవుతుండే శనిగలు గోధుమలు ఎవలు ఉలువలు మొదలైన ధాన్యములు సమృద్ధిగా పండుతాయి మంచి మేలు రకమైన విత్తనాలు దొరుకుట వలన దిగుబడి అధికముగా ఉంటాయి
ఎరుపు రంగు ధాన్యాలు ఎక్కువగా లభించుట వలన వీటికి ఉండును. శుక్రుడు ధాన్యాము శుక్రుడు అనడ వలన శుక్రుడు అయినందు వలన అన్ని రకాల ధాన్యాలు బాగుగా పండును. వెండి ధరలు పెరుగును. అధిక వర్షం సుభిక్షం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత పశుపాలక నిర్ణయం. ఈ యొక్క సంవత్సరం కూడా పశుపాలకుడు బలరాముడు స్థాన సంరక్షణ కూడా బలరాముడు పట్టు చేయాల. ఆడి పంట చాలా సమృద్ధిగా ఉంటాయి. మేష సంక్రమణం. ఈ యొక్క శుభకృతనామ సంవత్సరం మేష సంక్రమణం కూడా చైత్రశుద్ధ త్రయోదశి గురువారం 14/4/2022 ఉదయం 10:41 రవి మేషరాశిలో ప్రవేశించు వలన ధాన్య ధరలు పెరుగును. అలహములు కలుగును. మేఘ సంక్రాంతి గురువారం కావడం వలన అధికంగా పండును. సమృద్ధి సత్యానుక వర్షం కురియును. తరువాత ఈ సంవత్సరం కూడా వర్షములు. వర్షం 7, శీతం 5, తృణం 13, ఉష్ణం 17, మార్తం 13, ప్రజాబుద్ధి 15, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 3, ఉపశమనం 3, ఆచారం 9, అనాచారం 9, జననం 7, మరణం 7. ఈ యొక్క సంవత్సరం కూడా అలాగే ఈ యొక్క సంవత్సరంలో కూడా రాశిఫలములు. ఈ యొక్క రాశిఫలం ఇలాగ ఉన్నాయంటే మేషరాశి, ఈ యొక్క మేషరాశి వారికి చు చే చో లా ఇవి మేషరాశి. చు చుక్కయ్య, చే చంద్రయ్య, లా లక్ష్మయ్య వీళ్ళు కూడా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి సమస్య ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజభూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఉగాది నుండి 29 ఏప్రిల్ 2022 వరకు తిరిగి 13/7/2022 నుండి 17/1/2023 వరకు మకరాశి పదోస్థానమై సాధారణ శుభ్రయందు వలన ఇతరులను ఇబ్బంది కలిగజేసే పనులు మానుకోవలసి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేకత ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. అలాగే రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి 12/4/2022 వరకు వృషభ రాశిలో 2వ స్థానమే సాధారణ శుభ్రయందు వలన ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ శుభకృతనామ సంవత్సరంలో మేషరాశికి 14 వల ఆదాయం, 14 వల ఖర్చు, రాజభూజ్యం 3, అవమానం 6. తర్వాత వృషభరాశి. ఈ యొక్క వృషభరాశి వారికి అక్షరాలు ఈ ఓ ఏ ఓ వా వి గు వీళ్ళకు కూడా వృషభరాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి 8 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు, రాజభోజ్యం 6, అవమానం 6. ఈ యొక్క వృషభ రాశి వారికి సంవత్సరం ఎలా ఉందంటే 14/4/2022 వరకు కుంభరాశులు పదవస్థానమై సాధారణకు భయందులన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్త ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో సహనం వహించక తప్పదు. తిరిగి 15/4/2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 11వ స్థానమే శుభ్రుడున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. ఇది ఈ యొక్క వృషభరాశి. తర్వాత మిథునరాశి. ఈ యొక్క మిథునరాశి వారికి అక్షరాలు కా కి కో కన్ గచ్చ వీళ్ళకి పునర్సు నక్షత్రం మిథునరాశి. ఈ యొక్క మిథునరాశి వారికి 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ వ్యయం, రాజభోజ్యం 2, అవమానం 2. ఈ యొక్క మిథునరాశి వారికి సంవత్సరం ఎలా ఉన్నది అంటే ఉగాది 14/4/2022 వరకు కుంభరాశిలో 9వ స్థానమే శుభ్రయందు వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గ్రహ కార్యాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి సిద్ధలు అధికమవుతాయి. తిరిగి 15/4/2022 నుండి మధ్యరాంతం వరకు మీనరాశిలో 10వ స్థానమై సాధారణ శుభ్రుడున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఉదయ ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించకుండా జాగ్రత్త ఉండడం మంచిది. ఇది యొక్క మీనరాశి వారికి. తర్వాత కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వారికి. వీళ్ళకు అక్షరాలు కూడా హి ఓ
ए हो डा डी डू डे डो वीला गुड़ा पुष्यम लक्षण कर्काटक राशि यह कर्काटक राशि वारी आदाय मारु ऐदु व्यय ऐदु राजपूज्यम ऐदु अवमानम रेंडु कर्काटक राशि वारी गुरुडु संवत्सरम उगादि नुंडि 14/4/22 वरकु कुंभराशिलो 8వ స్థానమై అపశుద్ధమైనందు వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలయాలు ఆటంక ఆటంకాలు ఏర్పడే అవకాశం. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొని కలిసి ఉంటారు. ఇతరులకు హాని తలపెట్టకుండా కార్యాలు దూరంగా ఉంటారు. తిరిగి 15/4/22 నుండి మత్సరాంతం వరకు మీనరాశిలో 9వ స్థానమే శుభాంగ్రే స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి సిద్ధులు అధికంగా ఉంటాయి. ఇది ఈ యొక్క కర్కాటక రాశి. తర్వాత సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి అక్షరాలు మా మీ మో మే మో టా టీ టు ఇవి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు రాజభోజనం 1 అవమానం 5 కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి గురుడు ఉగాది నుండి 14/4/22 వరకు కుంభరాశిలో 7వ స్థానమై శుభరెండు వలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నం శుభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించి పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. తిరిగి 15/4/22 నుండి సంవత్సరం వరకు మీనరాశిలో 8వ స్థానం వహిస్తుంది వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలు దూరంగా ఉంటారు. ఇది సింహరాశి. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి అక్షరాలు తో పా పి పోషణ్ నాఠ ఇవి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి 11/4 ఆదాయం 5/5 ఖర్చు రాజభోజ్యం 4 అవమానం 5. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉన్నాడు అంటే గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/4/22 వరకు కుంభరాశిలో 6వ స్థానమై సాధారణ శుభమైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆశయంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో బయలుమీరకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధ నుండి అవకాశం ఉంది. తిరిగి 15/4/22 నుండి సంవత్సరాంత వరకు మీనరాశిలో 7వ స్థానమై శుభానుడై రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. తదుపరి తులరాశి వారికి కూడా 8వ ఆదాయం 8వ ఖర్చు పే పో రా రి రు రే రో తా వీరికి 8వ ఆదాయం 8వ ఖర్చు రాజపూజ 7 అవమానం 1. ఈ యొక్క తులారాశి వారికి ఉగాది నుండి 14/2/2000 వరకు కుంభరాశిలో 5వ స్థానంలో శుభాన్ని వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కల్పించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు శుభంగా నెరవేరుతాయి. తిరిగి 15/4/22 నుండి మత్సరాంతం వరకు మీనరాశిలో 6వ స్థానమై సాధారణ శుభరెండు వలన ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నం ఆశయంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య జత్తు బాధ నుండి అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి తో నా ని నో నే నో యా యీ యు వీరు కూడా వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి
పద్నాలుగు వాళ్ళ ఆదాయం, పద్నాలుగు వాళ్ళ ఖర్చు, రాజపూజ్యం మూడు, అవమానం ఒకటి. ఈ వృశ్చిక రాశి వారి గురుడు ఉగాది నుండి 14/22 వరకు కుంభరాశి నాలుగో స్థానమై అపశురుడందువలన అనుకూల స్థానచన కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు, ఇతరుల విమర్శలకు లోనవుతారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు, ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులు జాగ్రత్తగా ఉండటం మంచిది, రుణ ప్రయత్నాలు చేస్తారు. 15 ఏప్రిల్ 2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 5వ స్థానం శుభ్రుడైన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు, కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు, శుభకార్య ప్రయత్నాలు సులభంగా చేస్తారు. తదుపరి ధనుసు రాశి వారికి ఏ యో బా ది భూ ధ భా ఢ. ధనుసు రాశి వీళ్ళది, వీళ్లకు ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం 8, రాజభోజ్యం 6, అవమానం 1. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉగాది నుండి 14/2022 వరకు కుంభరాశిలో 3వ స్థానమై సాధారణ శుభమైనందు వలన బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనుట ఉంటారు, స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది, మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది, ప్రయత్నలోభం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. తిరిగి 15/4/22 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 4వ స్థానమై ఉండవలన అనుకూల స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు, ఇతరులకు విమర్శలు లోనవుతారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు, ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్త ఉండడం మంచిది, రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ యొక్క ధనురాశి వారికి 2 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ వ్యయం. తర్వాత మకర రాశి. మకర రాశి వారి అక్షరాలు కూడా బో జ జి జు జే జో ఖ గ గి. వీళ్ళకి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి 5 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ వ్యయం, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ యొక్క మకర రాశి వారికి గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/4/22 వరకు కుంభరాశిలో 2వ స్థానమై శుభమైనందు వలన ధర్మకార్యాలు చేయటం వందు ఆసక్తి పెరుగుతుంది, దైవ దర్శనం చేసుకుంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు, పేరు పరిష్ఠలు లభిస్తాయి, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, శుభవార్తలు వింటారు, శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తిరిగి 15/4/22 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో 3వ స్థానమే సాధారణ శుభరెండు వలన బంధుమిత్రులు విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు నెరవేర్చుకుంటారు, స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది, మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది, ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఈ యొక్క మకర రాశి వారికి 5 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ వ్యయం, రాజపూజ్యం 2, అవమానం 4. తర్వాత కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారి అక్షరాలు కూడా గో సా సి సో గు గే సే సో ద. వీళ్ళ కూడా కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి 5 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుండి 14/2022 వరకు కుంభరాశిలో 1వ స్థానమే సాధారణ శుభమైనందు వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, ఆకస్మిక ధనష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి, ఏ విషయంలోనూ స్థిరతనయా తీసుకోలేకపోతారు అనుకొని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటి వల్ల కాకుండా జాగ్రత్త పడటం మంచిది. తిరిగి 15/2022 నుండి వత్సరాంతం వరకు మీనరాశులు 2వ స్థానమై ఉండవలన ఇక ధర్మకార్యాలు చేసుకుంటారు, ఆసక్తి పెరుగుతుంది, దైవదర్శనం చేసుకుంటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మానసిక ఆనందం అనుభవిస్తారు, పేరు పరిష్ఠలు లభిస్తాయి, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, శుభవార్తలు వింటారు, ఈ శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తర్వాత మీనరాశి. ఈ యొక్క మీనరాశి అక్షరాలు కూడా
दो शन जा धा दे दो चा ची ఇది కూడా మీన రాశి ఈ యొక్క మీన రాశి వారికి రెండవ ఆదాయం 8 వాళ్ళ వ్యయం రాజపూజ్యం 1 అవమానం 7 ఈ యొక్క మీన రాశి వారికి ఈ గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/4/22 వరకు కుంభరాశిలో 12వ స్థానమై అశుభుడు వలన ఋణ ప్రయత్నాలు కొందరు ఫలిస్తాయి స్థానచలన సూచనలు ఉంటాయి శుభ కార్యాల మూలకంగా అధిక ధనమే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం తిరిగి 15/4/22 నుండి వస్త్రాంతం వరకు మీన రాశిలో 1వ స్థానమే సాధారణ శుభ్రుడున వృత్తి ఉద్యోగ రంగా ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనష్టం కలిగే అవకాశం ఉంటుంది త్రిగుణ్యాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలు భంగం వాటి వల్ల జాగ్రత్త ఉండడం మంచిది ఇది ఈ యొక్క మీన రాశి వారికి రెండవ ఆదాయం 8 వాళ్ళ ఖర్చు రాజపూజ్యం 1 అవమానం 7 తర్వాత ఈ యొక్క 12 రాశులలో చాలా అన్ని రాశులు బాగున్నాయి ఈసారి కుంభరాశి వారికి ఈ సంవత్సరం నుండి సాటచాషని ప్రారంభమవుతుంది అంటే గో సా సి సు ఇలా కూడా కుంభరాశి వారికి సాటచాషని ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది తర్వాత మేష రాశి మొదలుకొని మీన రాశి వరకు అన్ని రాశులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరం కూడా శుభకృత నామ సంవత్సరంలో పాడి పంట చాలా బాగుంటాయి అనుకునే వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం కూడా అంత శుభం కలుగుతుంది ఇది సంవత్సరం యొక్క ఫలితాంశములు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు పుణ్యభాత్రం మదో పూర్ణం దధాతే మదోభ్యోధానే रघुनाथाय नाथाय सीतायापती नमः प्रजा रामचंद्र भगवान की जय नीरांजलवासाय नित्याय परमंगलम स्वधारणनाथाय रामचंद्राय मंगलम।